మాయ నిఖిల పుటేజ్ పై మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చని విష్ణు అంటుంటే తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. హ్యాపీగా సీసీ ఫుటేజ్ చూసుకోవచ్చండి. హ్యాపీగా 100కి 100% వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. బ్యాలెట్ బాక్స్ లో ఏం జరిగిందో ఆయనకి తెలియాలి. ఇప్పుడు మా ప్యానెల్ నుంచి కొంతమంది కూర్చున్నారు, వాళ్ళ ప్యానెల్ నుంచి కొంతమంది కూర్చున్నారు. బహిరంగంగానే జరిగింది, అన్నీ ఓపెన్ చేసుకున్నారు, ఫేర్గానే అన్నీ చెక్ చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ జరిగినప్పుడు మా ముందే కాగితాలు చింపారు ఎలక్షన్ ఆఫీసర్ గారు. మూడో వ్యక్తిని కూడా కాదు, ఇది కాన్ఫిడెన్షియల్, ఆయన నేనే చేయాలి, మేమే సెపరేట్ చేసాం. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకోవడానికి వెళ్తున్నాను. దిగాను, చూడడానికి వెళ్తున్నాను అంటే ఎన్నికల అధికారులు నేను ఇవ్వనన్నారు, కోర్టుకి వెళ్ళమన్నారు, అప్పుడు ఇలాగే వెళ్ళాలి కదా. సో ఆయన ఇవ్వాలి, దానికి ముందు ఈ స్కూల్లో కదా జరిగింది, ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, కొంచెం రిక్వెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు విష్ణు గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు, కరెక్ట్, మేము కూడా ఏమి అడ్డుకోలేదు, ఓట్ తీసుకున్నారు, మీరు పని చేయండి, మేము కొంచెం చూడాలి కదా. ఇప్పుడు అన్నీ ప్రశ్నిస్తానని వచ్చినప్పుడు అది ఎలా జరిపారు ఎలక్షన్ కమిషన్ ఆఫీసరు, మీకు కూడా తెలియాలి కదా. అందరికీ అనుమానాలు ఉన్నాయి కదా, ఆ అనుమానాలు ఉంటూ బతకూడదు. అనుమానాలు క్లియర్ అందులో ఏం లేదనుకోండి, ఏం లేదు. చాలా అనుమానాలు ఉంటాయి, జరిగిన తీరు బాధ్యమానంగా ఉంటుంది, అక్కడ ఉన్న వాతావరణ ఉద్రిక్త వాతావరణ అంటున్నాం, మీరు ఎవరు నమ్మట్లేదు, అనుమానంతోనే ఉన్నారు, అనుమానం క్లియర్ అయిపోతుంది కదా నాన్న.